చేనేత రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. చేనేత రంగంపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తుంటే కేంద్రం మాత్రం నేత కార్మికుల నడి విరిచేలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పీవీ మార్గ్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో సినీ నటి పూనమ్ కౌర్, పద్మశాలి సంఘం నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానానికి నిరసనగా చేనేత మార్చ్, హ్యాండ్లూమ్ మార్చ్ అదేవిధంగా విజ్ఞాపన కార్యక్రమాలతో ప్రారంభమైంది. స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వ పాలకులు కూడా చేనేత రంగం మీద పన్నేయాలని చెప్పని సాధించలేనటువంటి పరిస్థితి. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైన రంగం చేనేత వస్త్ర పరిశ్రమ. చేనేత వస్త్ర పరిశ్రమ మీద కోట్లాది మంది జీవిస్తూ వస్త్రాన్ని తయారు చేస్తూ అందిస్తున్నటువంటి రంగం మీద కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా 2017లో చేనేత పైన 5% జీఎస్టీ వేసి తిరిగి మళ్ళీ 7% అదనంగా వేసి 12% పెంచిన నిరసనగా మొత్తానికి మొత్తం చేసి రద్దు చేయాలని చెప్పని ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత చేయూత పేరు మీద చేనేతన్న నేస్తం పేరు మీద కార్యక్రమాలు తీసుకొని ఉపశమనం కలిగిస్తుంటుంటే కేంద్ర ప్రభుత్వం భారం వేయడం వల్ల ములిగే నక్క మీద తాటిపడినటువంటి కార్యక్రమం ఉంది. ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఆత్మహత్యలు ఆగుతున్నటువంటి తరుణంలో తిరిగి మళ్ళీ ఆత్మహత్యలకు పురిగొల్పినట్టుగా ఉండేటువంటి పరిస్థితి కనుక కేంద్ర ప్రభుత్వం వెను వెంటనే మొత్తానికి మొత్తం జీఎస్టీని ఎత్తివేయాలా, వసరంగాన్ని కాపాడాలని చెప్పని ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోడీ గారు కనువిప్పుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాను. ఫార్మర్స్ తర్వాత చాలా ఎక్కువ శాతంలో సూసైడ్స్ చేసుకుంటున్న వాళ్ళు మన చేనేత వాళ్ళు. సో వెన్నెపూస ఉన్నలాంటి ఈ చేనేత రంగాన్ని ఇలా ఫార్మర్స్ తర్వాత చేనేతని కూడా చంపేస్తే మన వెన్నెపూసనే మనం బ్రేక్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు జీరో జీఎస్టీ చేస్తే ఇప్పుడు చాలామంది కస్టమర్స్ చేనేత వాళ్ళ దగ్గరకు వస్తారు. జీరో జీఎస్టీ చేస్తే మన సంస్కృతి, మన సభ్యతని మన వీవర్స్కి ఎన్కరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ నేను జోడించి నేను అడుగుతున్నాను, మన చేనేత మన తెలంగాణ చేనేత కాకుండా దేశం వ్యాప్తంలో ఏ చేనేత ఉన్నా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇచ్చి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ రంగాన్ని బాధ్యతగా తీసుకోవాలి. సో ప్లీజ్ ఈ రంగాన్ని కాపాడితే మన దేశాన్ని కాపాడుతున్నట్టు ఉంటుంది. ప్లీజ్ జై చేనేత.